పవన్ కళ్యాణ్ కూడా మా మిత్రుడే. మరి కిందటి ఎన్నికల్లో ఆయనతో కలిసి మేము పోటీ చేశాము. తప్పకుండా ఆయన పాదయాత్ర కూడా సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే అతను కూడా ఒక మంచి సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఏ ఆశయ సాధన కోసం పేద బడుగు బలహీన వర్గాల కోసం సంకల్పంతో పనిచేస్తారో, మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్గా అప్పటి వరకు ఉండి మన ప్రభుత్వం వచ్చే దాంట్లో కూడా ఆయన తోడ్పడ్డారు కాబట్టి ఆయన పాదయాత్ర కూడా దిగ్విజయం కావాలని కోరుకుంటున్నాను. రాష్ట్రంలోనే వెనకబాటుతనం ఎక్కువ ఉన్నటువంటి శ్రీకాకుళం జిల్లాలో దేశంలోనే ప్రసిద్ధిగాంచినటువంటి సూర్య భగవానుడు ఉండడం, మరి ఈ దేవుడి కరుణ కటాక్షాలతో ఎప్పటికైనా ఈ రాష్ట్రంలోనే ముందుగా ఈ శ్రీకాకుళం జిల్లా ఉంటుందని, మరి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ శ్రీకాకుళం మీద ఒక ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఎందుకంటే పార్టీకి పునాది లాంటిది ఈ శ్రీకాకుళం జిల్లా కాబట్టి ఎప్పుడు కూడా ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారి వరకు శ్రీకాకుళం డెవలప్మెంట్, శ్రీకాకుళంలో ఉన్నటువంటి ప్రజలకి ఏదో ఒకటి చేయాలన్న ఒక తపన వాళ్ళిద్దరిలో ఉంటుంది. తప్పకుండా పథకాలు పెడుతున్నారు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడా లేనటువంటి గుళ్ళు, తిరుమల తిరుపతి దేవస్థానం కానీ, అరసవల్లి సూర్యనారాయణ స్వామి, విజయవాడ కనకదుర్గమ్మ, అన్నవరం సత్యనారాయణ స్వామి, సింహాచలం, శ్రీశైలం ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. తప్పకుండా ఈ రాష్ట్రం మీద బాగా ఎవరైతే దేవుళ్ళు ఉన్నారో ఈ దేవుళ్ళ కరుణ కృప కూడా ఉంటుంది. తప్పకుండా ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా ఈ ఆంధ్రప్రదేశ్ను ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నారో, తప్పకుండా ఈ భగవంతులందరూ కరుణ కటాక్షాలతో ఈ రాష్ట్రం ఎప్పటికైనా ముందుకెళ్తుందని తెలియదు.